ఇంటర్నల్ మండలంలో స్నాచింగ్ కేస్ రిపోర్ట్ అయింది. వెంటనే స్పందించి మెడికల్ ఎస్ఐ గారు, ఇన్స్పెక్టర్ గారు సీనియర్ మేము విజిట్ చేసినప్పుడు అది చాలా దూరంగా ఉండడము, మెయిన్ రోడ్స్కి చాలా ఐసోలేటెడ్ అయి ఉండడము అవన్నీ గమనించి ఇంకా బర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరము అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ని క్వశ్చన్ చేసినప్పుడు మనకి కొన్ని విషయాలు తెలుపడం జరిగింది. ఏంటి అంటే గత 2 నెలలుగా మన జిల్లాలో ఒక రాబరీ గ్యాంగ్, అంటే ఒక 4 పర్సన్స్ 3 men and 1 lady వాళ్ళు ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి ఎవరైనా జ్యువెలరీ వేసుకున్న మెన్, బ్రేస్లెట్స్ చైన్స్ రింగ్స్ వేసుకున్న మెన్ని ఇంతకుముందు పరిచయం కూడా ఒక ఎంపీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సెక్షువల్ ఫేవర్స్ ఆఫర్ చేస్తూ వాళ్ళని ఐసోలేటెడ్ ప్రాంతాలకు తీసుకెళ్ళడం జరుగుతోంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట మహిళ అతనితో పాటు ట్రాక్ చేయబడిన వ్యక్తి వాళ్ళిద్దరు ఏదైనా ఒక ఐసోలేటెడ్ ప్రాంతానికి వెళ్తారు. తర్వాత వాళ్ళు అక్కడ ఉండగా మిగిలిన ఇద్దరు ఇంకొక ఇద్దరు అక్కడికి రావడము, ఈ ఫోటోలు ఉన్నాయి లేదా వీడియోలు ఉన్నాయి అని గమనించడము, ఆ విక్టిమ్ దగ్గర ఉన్న ఫోన్ బ్రేస్లెట్ రింగ్ చైన్ ఇలాంటివి ఏముంటే అవి దొంగతనం చేయడము, అక్కడ నుంచి పారిపోవడం జరుగుతుంది. ఇందులో ఇలాగ ఈ సెక్షువల్ ఫేవర్స్ ఆఫర్ చేయడము ఒక ఉమెన్ వాళ్ళని ఇలాగా దీన్ని ట్రాప్ చేయడం ఇదంతా ఉండడం వలన కంప్లైంట్స్ ఇప్పటి వరకు ముందుకు రాలేదు. ఇలాంటివి కంప్లైంట్ చేయడానికి అక్టోబర్ లాస్ట్ వారం నుండి ఇలాంటి ఆఫీసెస్ జరుగుతున్నట్టు మేము భావిస్తున్నాము. మనము ఈ ఒక కేస్ మన దృష్టికి వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో మన వాళ్ళు మన ఇన్స్పెక్టర్ కోర్టులో ఎస్ఐ మేడిపల్లి ఎస్ఐ కోర్టులో అండ్ మన ఐటీ కోర్టీ సీఆర్సీ అండర్ గైడెన్స్ ఆఫ్ అవర్ యాక్షన్ఎస్పి గారు అండ్ ఎస్డిపిఓ మెడిపల్లి వీళ్ళు చాలా క్వాలిటీగా కవర్ డౌన్ విక్టిమ్స్ వీటిని వాడి విక్టిమ్స్ అందరికి ఐడెంటిఫై చేశారు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చారు మేము వేరుగా వేరు బయటికి రాకుండా చూసుకుంటాము, వాటి ఇలాంటి ఆఫెన్సెస్ జరగకూడదు అని చెప్పి ఈ గ్యాంగ్ మొత్తాన్ని మనము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ దగ్గర నుంచి మనకి ఇవాటికి 145 grams ఆఫ్ గోల్డ్ డాక్యుమెంట్స్ రికవరీ అయ్యాయి, 14.5 tolas. వీళ్ళు కొన్ని దగ్గరలో ఇప్పటి ఒక మొబైల్ ఫోన్స్ కూడా దొంగలించడం జరిగింది. అలాంటివి 3 మొబైల్ ఫోన్స్ దొరికాయి, ఒక బైక్ కూడా రికవర్ అయింది. ఇప్పటి వరకు ఇలాంటి ఆఫెన్సెస్ 8 జరిగాయి మన డిస్ట్రిక్ట్లో, వీటికి సంబంధించిన కేసెస్ 8 రిపోర్ట్ అయి ఉన్నాయి. వీటిలో కొన్ని అప్పుడే పరిచయం పెంచుకుని అంటే అప్పుడే పరిచయం పెంచుకుని ఏదైనా ఐసోలేటెడ్ ప్రాంతాలకు తీసుకెళ్లిన కేసెస్ కొన్ని అవగా ఇంతకు ముందు నుంచి పరిచయం ఉన్న వ్యక్తుల్ని ఫర్దర్ ట్రాప్ చేస్తూ వాళ్ళని వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళి వాళ్ళని వేరే వచ్చి బెదిరించడము, గ్యాంగ్ మెంబర్స్ టీమ్ మెంబర్స్ వచ్చి బెదిరించడం, వాళ్ళ దగ్గర దొంగతనం చేయడం ఇలాంటి నేరాలు జరిగాయి. సో ఎటువంటి ఆధారాలు మనకి ముందు దొరకనప్పటికీ ఎవరు కంప్లైంట్ చేయనప్పటికీ చాలా ఇంట్రెస్ట్తో ఇదే పని మీద ఉన్నారు మన కోర్టుల ఇన్స్పెక్టర్ గారు అండ్ స్పోర్ట్ టీమ్. టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది అండ్ వాటి అనాలిసిస్ చాలా క్షుణ్ణంగా చేసి ఒఫెండర్స్ అందరినీ విక్టిమ్స్ అందరినీ కూడా ట్రేస్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా ఇలాంటివి జరిగి ఉంటే ఎవరన్నా ఇలాంటి నేరాలు కనుక విక్టిమ్ అయ్యి ఉంటే ఐ రిక్వెస్ట్ దెమ్ టు కమ్ ఫార్వర్డ్, మీ ఐడెంటిటీ వి విల్ కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్ అండ్ ఇంకా ఈ ఆఫెన్స్కి సంబంధించి ఇంకా ఒకరు లేదా ఇద్దరు ఉన్నారని మేము భావిస్తున్నాము ఆఫెండర్స్, వాళ్ళని కూడా మేము తొందరలో కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. విఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ టు ప్లేస్ దెమ్ అండ్ ఏపీ సచ్యుయేషన్ ఇప్పుడు జనరల్ పబ్లిక్కి కూడా నేను సూచించడం జరుగుతుంది. ఏమని అంటే ఇలాంటి ఎవరైనా వచ్చి సెక్షువల్ ఫేవర్స్ ఆఫర్ చేయడం కానీ ఐసోలేటెడ్ ప్రాంతాలకు రమ్మడం కానీ ఎటువంటి సంబంధం లేకుండా పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ జరుగుతూ ఉంటే అది ఒక ట్రాప్ అయి ఉండొచ్చు, మనల్ని మన నుంచి దొంగతనం ఏదైనా చేయడానికి ప్లాన్ అయి ఉండొచ్చు, అదృష్టవశాత్తు మన
ఇంకా గ్రేవ్ ఆఫెన్సెస్, గ్రేవ్ ఆఫెన్సెస్ మనం ఇంకా పెద్ద పెద్ద నేరాల బారిన పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి మై రిక్వెస్ట్ జనరల్ పబ్లిక్ ప్లీజ్ ఇలాగ మాట్లాడే వాళ్ళని పరిచయం పెంచుకోవాలి, మరి ఏదైనా ఫేవర్స్ చేసే వాళ్ళని ఆఫర్ చేసే వాళ్ళని నమ్మద్దు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత